హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓ తల్లి ముచ్చారంటే అవరుకి ఇప్పుడు బ్రతుకుంటే నది తాతగారింటికి పోతాను. ఐదో పదో నా కుంగుల గంటలను బాగా నమ్మబోదు బాబ. ఇన్ని రోజులు వచ్చిన చెల్ల ప్రతికాల రాదు. నువ్వు ఇల్లు తిరిగి వాడవాడు తిరిగి అన్న వాడికి వచ్చి నన్ను దాడుకున్నావన్నా. నా బాధ నీకు చెప్పుకున్నా, నీ బాధ నాకు చెప్పుకుంటా. నన్ను నన్ను మరిచుంటే కన్ను నన్ను తీసుకొచ్చే నాతోటి వాళ్ళతోనే ఆడుకుంటా పాడుకుంటానే అన్నా. నన్ను మరిచుంటే కూడా నన్ను మరిచుంటే కూడా నన్ను తప్పు ఇవ్వందానే తెచ్చుకోవాలి. లోకాల శంకరుడు కొడుకు బలం చేతిలో వచ్చాను, కొడుకు బలం ఒక్కొచ్చిన కళ్యాణం వచ్చిన అది దూదిరి ముళ్ళ కడితే ఆగబోదు, పంది కుక్కను పాత్ర పెడితే దాగబోదు. గడియలు గంటలు గడుస్తున్నాయి. ఓ రామ రామా, గడియలు గంటలు గడవని గాని కళ్యాణ పురిపట్నానికి అగో కళ్యాణ పురిపట్నానికి పనబడి భగవంతు పిలగాడు. వరహాల మహారాజు కొప్పు గుడిసి వేసుకుని ఉన్నాడ. కళ్యాణ పురిపట్నం లోపల కళ్యాణ మహారాజు అన్న బిడ్డ కవితా సుందరి. కవితా సుందరి ఏమన్నది, ఓ నాయన నాకు ప్రేమతోని పెళ్లి చేస్తానన్నవు, కోరికతోని లగ్నం చేస్తానన్నవు. మనం ఊరి లోపల ఏనుగుని శృంగారి, ఏనుగు శృంగారిచ్చి ఏనుగు అంబారు కట్టి ఏనుగు తొండానికి పూలమాల ఇస్తే కుల మత భేదం లేకుండా అది ఎవరి మెడ లోపల ఎత్తుదో. ఓ అల్లను నేను పెళ్లి చేసుకుంటానన్నది ఆ కన్యాకుమారి. సీత స్వయంవరం పెట్టినట్టుగా కన్యాకుమారే గనక నేను స్వయంవరం పెట్టిన పోలే, రాజ్యాంగ రాజు గనక నేను కళ్ళు చూసింది కళ్యాణ మహారాజు ఏమన్నాడు, ఒరే సేనాధిపతులారా అవ ఇప్పుడే ఇదే గడియ లోపల మనం ఏనుగును శృంగారిచ్చి ఏనుగును తొండానికి అంబారు కట్టి ఏనుగు తొండానికి పూలమాల ఇస్తే ఏనుగు ఆ పూలమాల ఉంటే ఎవరి మెడ లోపల ఇస్తే వాళ్ళకే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానా అని ప్రకటన చేయంగా ఏనుగును శృంగారిచ్చాను. ఏనుగును ఇష్టపోయాను. అంతదండి ఏనుగు రాజరామ.
ఆ యొక్క ఊరిలో ఒకనే ఉంటాడు పక్క మీద గజాలు ఇళ్ళ తయారు తయారు చేసిన పిల్లగల్ల నీలా పెట్టిన పిల్లగా అరే ఆటముల అరే ఆటుంద పిల్లగాన్ని వచ్చింది కళ్యాణపురి పట్నం లోపల కొప్పు గుడిసెల పిల్లగాడు వరహాల రాజు నెల లోపల పూలమాల వేసింది అదృష్టవంతుని ఎవరు ఎడగొట్టరు దురాదృష్టవంతుని ఎంతమంది బాగు చేసిన వాడు బాగుపడరాగా ఏనుగు కనకనే మీద ఊర్చుండ పెట్టుకుని కళ్యాణ మహారాజు పెరిగి ఏరవచ్చిన వాడు ఏ తల్లి అన్నది ఎలాగలేదు పొట్టేరు పొద్దులు ఉన్నావు మెయ్యి నా బిడ్డ నుంచి పెళ్లి ఎత్తనా అని ఆనాడు దినమందు బ్రాహ్మణులు వినిపించిండు అవ చూసినట్టున్నది సూర్యబలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రబలం ఉన్నది ఏకచక్ర మహాబోయి దోచక్ర పండిత మూడు చక్రియే లోపతిస్తారు నాలుగు చక్రియే నోపడితే ప్రాణ చక్రియే పరమ పండితావు నీ బిడ్డకును నీ అల్లునికి వరుగులు దోర్చే వచ్చినాయి తెల్ల తెల్లవారంగా 8 గంటలకు 25 నిమిషాలకు మన ఊళ్ళకి వెళ్లి గోవులు బయటికి వెళ్ళంగా అవో గోవులక్క అందరూ అందరు కొట్టించు పందిరులేసిండ్రు ఆకాశం అంతా అరుగులేసి అవో రంగ రంగ వైభవంగా అవో లగ్గాలు జరుగుతున్నాయి ఓ తల్లులారా ఒత్తరులు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు కన్యాకుమారికి వరహాల మహారాజు పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడో అవో భార్య భర్తలు ఇక్కడ కలిసిమెలిసి కాపురం చేయంగ లోకాలు శంకరుడి కళ్ళ చూసిండు ఓ కొడుక వరహాల రాజా ఈ కులం అంతా కలిసేది ఉన్నది కూరారు ఉల్చే టైం దగ్గరికే వచ్చింది నీ భార్య కన్యాకుమారికి నేను చక్కదనాల బిడ్డను ఓడి కడతానన్నాడు లోకాలు శంకరుడు అడవిడ పొలం తీసిండు కన్యాకుమారికి ఓడి కట్టిండు అవో ఇక్కడ గడియలు గంటలు గడిచిపోతున్నాయి అవో ఆనాడు దినమంది కనికనేవి ఓమశల పురిపట్నం లోపల ఎందాలదేవి కడుపు లోపల కన్నపడుకు అరల మదే వాయ్యాల కన్న తల్లి కడుపులో కన్న కొడుకు 26 కాలు 8 కాలు 4 చెప్పు ఉంటా నేనే ఉడితే చెవుటి మీద నన్ను ఉండరు నన్ను ఉంటా నేనే ఉడితే గుడ్డు మీద నన్ను ఉండా ఎన్ను ఉండా నేనే ఉడితే బాట ఉంటా నేను కూడా బయట కూడా వర్తనాలు పంచుల పిల్లగాడు ఉడుతుందలే మూడు గడియలకు మూర్చలు ఒరిగింది ఏడుగురు దాసులు తడిపెడి తడిపెడి తానాలు పోసుకొని తల్లివేడి గురికి వచ్చిండ్రు రామ రామ నాలుగు గుండెల నీళ్లు కాగా పెట్టిండ్రు ఐలాకు తక్కలా చేసి నాలుగు గుండెల నీళ్లు 40 గుండెల్లో అటు ఇటు ఇటు అటు తొర్రిచ్చి కన్న కొడుకు కన్న బియ్య కన్న తల్లికి తానాలు పోసిండ్రు ఏడుగురు దాసులు పిల్లగాడు వచ్చిన వాళ్ళ 3 గడియల తర్వాత అన్న వరహాల రాజు భార్య కన్యాకుమారికి పుట్టు పుట్టు రోపుట్టు వంటారు కడిగి గాలించి తల్లి చేతిలో ప్రవేశించిండ్రు ఆ చంద్రాలని కడుపు లోపల కొడుకు వచ్చిన వాళ్ళ 21 దినం నాడు పేరు లేని పిల్లగల ముఖం చూడరాదు నా కొడుకు పేరు నేనే పెట్టుకుంటానన్నది చంద్రాల దేవి కన్న కొడుకు పేరు అవో ఆనందరాజు అన్నది కన్యాకుమారి అన్న బిడ్డ పేరు కవిత సుందరాని పేరు వాళ్ళు ఆ యొక్క పిల్లలు చూడారా సంబరాబడుతున్నారు
ఇలా నల్ల చేసిన కష్టం చూస్తే ఆనాడు దినవంతు చేసిన కష్టాన్ని మనం ఎక్కడో మరిచిపోతామన్నట చంద్రాల వీధి నేను ఇంటి లోపల ఆడిదాన్ని తెచ్చుండాలి తిన్నా తినకుండా తిన్నంత విధం ఉండాలి ముఖం మార్చిన ఆడిదింటే ఎన్ని రోజులు కొన్నాం బొబ్బని కేకి అన్నారు భర్త అన్నటోడు పొద్దు పొద్దున్నాక కాయ కష్టం చేసి ఇంటికి చేరవచ్చేటప్పుడు తల నున్న వెలుగుకొని ముఖం వచ్చి పెట్టుకుని ముసిముసి నవ్వి చెంపు చేతికి చేసిన కష్టాన్ని మొగోడు అనేటోడు ఎక్కడో మర్చిపోతాడు ఇంకొకంతమంది మొగళ్ళు సెల్లు పట్టుకొని గిట్ల తిరుగుతారు మరి ఆనాడు దినవంతు చేసిన కష్టం చేసి వచ్చిన మొగోనికి చెంబు చేతికి చేసిన కష్టాన్ని మర్చిపోతాడు కొంతమంది ఆడోళ్ళు ఎక్కుంటారు భర్త అనేటోడు కట్టం చేసి ఇంటికి చేర వచ్చేటప్పుడు తలకే కొల్లగూడోలు పెట్టుకుని నెత్తిలే పేండు పర్రా ఆ పర్రా 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 నెత్తిల పేండు గోపుతారు మొగోడనేటోడు ఇంటికి వచ్చేటప్పుడు పిల్లాన్ని చూసేటప్పుడు 60,000 అప్పున్న మొగోనికి రందుండదు గాని ఆడిదాని పోరు ఇంట్లో అస్తరికే ఉండద్దు ఆడిదాని పోరు ఉన్నదంటే ఇంటకెళ్లి బయట పోతాడు కోట దాయటోడు ఆపు తాగుతాడు ఆపు దాయటోడు పుల్లు తాగుతాడు పుల్లు అయినాక వాడు బ్రాండ్ షాప్ లో సొల్లే కక్కుతాడు కరికట్ట కాదు చంద్రాలదేవి ఎండ పోయేటోళ్ళ నీడ విలుస్తున్నది పొట్ట దూసి భోజనాలు పెడుతున్నది పుల్లు దూసి వస్త్రాలు దానం చేస్తున్నది అవ దసరా పండుగని ఆడు అవ చంద్రాలదేవి బాధపడుతున్నది ఓటారా దసరా పండుగ నాడు బాధపడుతుంది ఎందుకంటే మామగారింటి కాని ఆడోళ్ళు అందరు పోతున్నారు కాని గొప్ప గుడి తగాల నా అన్నున్నడే లేకపోయినా లేకపోయినా నాన్నగానికి నేను గుర్తత్తలేనవ్వా ఆడదానికైనా కాలుకు ముందు విన్నాడు దేవుడాదికి రాడు దేవతాదికి రాడు తోడవుకి దళ్ళు ఆదికత్తరాదూరా తల్లిదండ్రులు చచ్చిపో కొడుకుల మీద భారం పెడతారాట నా కొడుకు వరహాల రాజా తోడబుడ్డ చెల్ల పైన రా కొడుకో అని నా తల్లిదండ్రులు తీసి నా అన్న చేతులు ఎవపల పెడితే నా ఏడేళ్ళ అన్న ఎడవకుడు విలువని అన్న సుంకరి వల్ల అయ్యే చేతులు అవరు వెనుక సాగు పుణ్యోళ్ళే కాలాప కడుపులై మా ప్రాణం చేస్తానన్నారు అక్కడ అన్నగారు చెల్లె గురించి బాధపడతాను మళ్ళీ అది ఏమన్నా తప్పించుకోవచ్చు అంటే నాకు చూడవచ్చిన ఒక చెల్లి ఉన్నది అడవిలో నా చెల్లెకి పెళ్లి చేసి గురించకాను తెలియదు అదే పంపించిన చెల్లె పట్టము నేను ఎట్లవాలన్నాడే రావో పాపా కూడా ఇప్పుడు మీ అవ్వ ఉంటే ఇప్పుడు మీ నాయకు రాబోనా నీ తోడవుతున్న చెల్లెని తోలుకత్తి సీరలు పెట్టి సారీలు పెట్టు ఇంట్లోకెళ్లి గౌరవం వంట పోయి కనకాలమ్మ బండ మీద పెట్టి ఆటలాడుతా అంటే మీరు సంబర పడుతుంటే పట్నం మీద ప్రజలందరూ కూడా పోనా రావో ఇంటికి పెద్ద కొడుకు మీద ఏ తల్లిదండ్రి భారం అయినా పెద్ద కొడుకు మీద పడుతుంది వీళ్ళు ఎప్పుడేంది నా చెల్లె దగ్గరికి నేను ఒక పూడేంది చెల్లెని ఇప్పుడే బావని చెల్లెని కోరుకత్తరాని చచ్చ కొత్త సడుగు కొత్తాయి సడుగులు అన్న చచ్చ కొత్త సడుగు కొత్తాయి సడుగులు అన్న కంగారు కంగారు చిన్నారి కోరి కంగారు ఇంటి కాదా
కూడా ముగ్గురిని తీసుకుపోదామని వచ్చిన నా ఇంటి రావాలి అనట అల్లకు ఆనాడు చెల్లె కనుక నేను చంద్రాలు అన్నయ్యే తల్లిదండ్రులు నేను రోడ్డు తీర్చడానికి నాగరికి వచ్చిన అన్నా నాకు కొత్త బట్టలు పెడతాను అని వచ్చిన నన్ను మన పట్టం తీసుకుపోతానంటివా చెల్లెలా అల్లుకొని ఇక్కడి నుంచి దగ్గర ఎంత దూరం పోయినా మన ఇచ్చ తేడో మన మానం ఏడవేయో మన రాజ్యం మన దేశం కనుక నేను పరాయి వాళ్ళని చేతి లోపల పెట్టితే భక్తువాని కనుక నేను మంత్రివాణి భార్య వీరలచ్చమ్మ భాగ్యం ఇస్తే బయలపురాన్ని తీసుకుపోయి భార్య పోసిన సందం చేసింది మంత్రివాణి భార్య వీరలచ్చమ్మను మారు మారు దెబ్బలు కొట్టి మన దేశం లోపల మన రాజ్యం లోపల నా బిడ్డకు నీ కొడుకు రంగరంగ వైభవం చేస్తా మరి దసరా పండుగ కూడా అక్కడిని ఎల్లదీస్తా అక్కడనే కొత్త బట్టలు పెడతానని వాళ్ళు బయలు ఉడికొచ్చిండ్రు మరి పౌడంపూరి పట్నం లోపల మంత్రివారి భార్య వీరలక్ష్మను మారు మారు దెబ్బలు కొట్టిండ్రు దసరా పండుగ నాడు చెల్లెకు బావకు కొత్త బట్టలు తెచ్చాడు రంగరంగ వైభవంగా చెల్లె ఇంటికెళ్లి బతుకమ్మ కొట్టి ఆ బండ మీద పెట్టి ఆట ఆడుకున్న వాళ్ళ ఇంటికి వచ్చింది మనిషి ఒకసారి కావాల్సి ఆవిడ కాలమే నేను ఎప్పుడు చెల్లె ఎంత దూరం పోయింది నీకు ఒక కొడుకు నాకొక్క విద్య కాబట్టి ఈ రాజ్యం లోపల చేస్తానని లోపల మా అత్త విధి 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 పెద్ద మనిషి ఉడుకు రక్తం ఉన్నప్పుడు ఎవ్వడైనా ఒంట్లో ఉడుకు రక్తం ఉన్నప్పుడు వాణ్ణి కొట్టాల వీణి కొట్టాలని ఒంట్లో రక్తం ఇంట్లో రూపాలు ఎప్పుడు శాశ్వతం కాదు ఆనాడు దీని వాళ్ళు ఓమనీల దేవి ఆ ముసల్ అయింది విధి 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 పెద్ద మనిషి అయింది ఆ భార్య కనుకనేమి చంద్రాల దేవి భర్త మహేంద్ర మహారాజు కళ్ళ చూసిండు మహేంద్ర మహారాజు అక్కడ రాజ్యం దేశం ఏలుతున్నాడట పిరగాడు ఆనందరాజు పౌడంపు పురిపట్నం లోపల రాజు పౌడంపు మహారాజు ఏడు తాత తాతమ్మల పట్నము రాజ్యాను ప్రజవారికి దానం చేస్తున్నాడు దాన ధర్మం ఏడు లోపాలకి వెళ్ళి